ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ లోక్ సత్తా కానీ లోక్ సత్తాలో కొత్తగా చేరిన జేడీ లక్ష్మీనారాయణ కానీ లేకపోతే ఇంకా మిగతా పార్టీలన్నీ కూడా అందరికీ ఒకటే లక్ష్యం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఎవరైనా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు. ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మా రాజకీయ పార్టీలకి మనుగడ ఉండదు. ఈ రాష్ట్రంలో మా మోసాలు చెల్లవు. మేము ఇంక ఎవరిని మోసం చేయగలుగుతాం, ఎవరికి పోయి మేము దండుకోగలుగుతాం అని చెప్పి మా ఉనికి కోల్పోతాం. కాబట్టి ఎప్పటికైనా మేము కరో పార్టీలంతా కూడా మేము సందిట్లో సడమి ఆ పొద్దున తిట్టుకుంటాం, రాత్రి కలుసుకుంటాం. మేము ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే బాగుపడితే మా పప్పులు ఎక్కడ ఉడకవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవద్దు అని చెప్పి పన్నే కుట్రల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవన్నారని చెప్పి ఇప్పటికే తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రచారం చేస్తున్నారని. కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి దగ్గర నుంచి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారో, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, తెలంగాణలో 13 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పాంప్లెట్ దగ్గర నుంచి, పోస్టర్ల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. నిజంగా మీ గుంట్లో నిజంగా మీది సిగ్గు సరం సిరు నెత్తురు ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఏ విధంగా ప్రచారం చేస్తారు మీరు అని అడుగుతా ఉన్నా. కొందరు మాట్లాడచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మాట్లాడచ్చు మీరు, ఏ కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో లేదే, రోసయ్య గారు ఫోటో లేదే, ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఫోటోని ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఎక్కడైనా కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇతర నాయకులు, తెలుగు జాతి కానీ, తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్నది ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు తెలంగాణలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారని అడుగుతున్నా. ఇప్పటికైనా మాట్లాడుతూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ కానీ, దాని పార్ట్నర్లు కానీ, ఇంకా ఎవరైనా చంచాలు కానీ, తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఫోటోల గురించి ఈరోజు పెట్టుకుని ఓట్లు అడుక్కున్న పరిస్థితి మీకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎలాగో 2019 తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇంకా దిక్కు ఉండదు. అన్ని పార్టీలు తిరిగిన ఆయన లాస్ట్కి వచ్చే కాలబేరానికి మన నాయకుడు దగ్గరికి అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకా లేవు పార్టీలు. ఆయన చెప్పారు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే రాహుల్ గాంధీకి ఓటేసినట్టని, ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఓటేస్తే బీజేపీకి వేసినట్టని. అప్పుడు బీజేపీతో కలవటం చారిత్రాత్మక అవసరం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే చారిత్రాత్మక అవసరం. ఎవరికి చారిత్రాత్మక అవసరం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి చారిత్రాత్మక అవసరం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికి అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ కూడా తెలుసు చంద్రగ్రహణం అంటే చెప్తుంటారు చంద్రుడిని రాహు మింగేస్తారని. ఈరోజు రాష్ట్రానికి రేపు 2019లో మనకు ఆ చంద్రగ్రహణం, ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ, రాహుల్ గాంధీ కానీ, చంద్రుడు రాహు మనకు అవసరమా, ఈ కూటమి, ఈ చంద్రగ్రహణం మనకు అవసరమా అని ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒకటి మా చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ జిల్లాలో ఒక నాయకుడు తిరుగుతా కూడా ఈ మధ్యకాలంలో గత 10-15 రోజుల నుంచి వస్తూ ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా అధికార పార్టీని తిడతారు, అధికార పార్టీ తప్పులు విమర్శిస్తారు, కానీ ఎక్కడా లేని వింత, ప్రతిపక్ష నాయకుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దాదాపు 300 రోజులు జనాల్లో తిరుగుతున్న నాయకుడిని పట్టుకొని
నువ్వు ప్రజల దగ్గర తిరగట్లేదని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇంక ఏ విధంగా అతను ఎంత పరిధి చెందిన నాయకుడు అర్థం చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నా. ఇంకోటి ఏదో మాట్లాడాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు వీధులు పెట్టుకొని తిరుగుతుంటాడని. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు వీధులు పెట్టుకొని తిరుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్క పేద దళితుడు అందరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేది ఒక వీధుల్లో కానీ కానీ కారుల్లో విమానాల్లో తిరిగే ప్రజల కష్టాలు తెలుసుకోలేరని చెప్పి ఈరోజు ఆ నాయకుడికి తెలియజేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ నాయకుడు కూడా చూశాం నటిస్తూ, ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం ఆ సంఘటన కూడా. ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదో. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలేస్తే 15 రోజులు ఇంట్లో ఖాళీ ఎత్తి పనుకున్నాడు ఆయన. ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని. ఏంది ఇది, జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది. ఎవరా యువకుడు భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే, సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని? 23 ఎమ్మెల్యేల్ని కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, భయపడకుండా కేసులు పెట్టినా కట్టగట్టుకొని అందరూ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు, ఏబిఎన్, ఈటీవీ, TV9, NTV అని కక్కలు ఎన్ని ఛానళ్ళు కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వణకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి? 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోటమా? పొద్దున ఏం మాట్లాడతామా, సాయంకాలం ఒకటి మాట్లాడటమా, లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా, ఓ అని కదిలిపోవటమా? కాదు. ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు, ఒక ధైర్యం నింపటమే. అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది తప్ప ఇంకే ఒక నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడైంటే జగన్మోహన్ రెడ్డి గారి కత్తి వచ్చినప్పుడు మీరయ్యుంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండం ఆడుంటారు, అయ్యా 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 అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా, హుందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడే తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం కూడా ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కానువాయిలు వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు, నన్ను చంపేయాలనుకున్నారు, రచ్చ చేస్తుంది ఎవరయ్యా? ఎవరు వెనక ఆడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది అంటేనే నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతుంది చెప్పుకుంది ఎవరు? ధైర్యవంతుడే, ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే. ఎక్కడ నేను నాకు తెలిసి చాలా, నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం, మీరు చాలామంది చూస్తుంటారు, ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవరికి భయపడ్ను, నేను ఎవరికి భయపడ్ను ఎవరు చెప్పుకుంటారు? ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు. ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు, సమయం సందర్భం బట్టి చూపించుకునేదే ధైర్యం. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది,
మీరు చెప్పేది ఏంది? అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుడిని, నేను ధైర్యవంతుడిని, నేను ధైర్యవంతుడిని, నేను ఎవరికి భయపడ్ను, నువ్వు ఎవడు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలో భయం ఉంది, వణుకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తా అన్న. అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టు, వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు మీ ముఖ్యమంత్రే చెప్పాడు పక్క రాష్ట్రంకి వెళ్ళి, మేము జనసేన మొత్తం ఒకటే ఒకటే అని. ఇంతకన్నా సాక్షి ఏంటి? మీరంతా కలిసికట్టు ఒక జట్టు అని. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ దొంగ కూటములను వీళ్ళందరినీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా.